ఫ్యామిలీ నుంచి వచ్చిన చైతన్య కృష్ణ గారికి మరియు మా ఫ్యాన్స్ అసోసియేషన్ చందు మరియు మిగతా ఇతరులకి మరియు ఫ్యాన్స్ అభిమానులకి మరియు నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఒకటే, ఒక 20 ఏళ్ళ కింద సినిమాలు సజెషన్ చేసుకొని ఒక ఇప్పటివరకు ఒక 4 సినిమాలు చేశాము. అలా ఒక 4 సినిమాల్లో అన్నిటికీ అన్ని మించిన సినిమాలే. ఫస్ట్ తొలి ప్రేమ, ప్రేమ దేశం, వెంకి అండ్ మొన్న ఓయ్ అనే సినిమా, తర్వాత సమర్ సింహారెడ్డి, అన్నీ ఒకదానికి ఒకటి చెప్పుకోదగ్గ సినిమాలే. అలా మేము కూడా ఒక 20 ఏళ్ళ నాడు తీసుకొని ప్రేక్షకులకు మంచి విధంగా మంచిగా 4K డిజిటల్ ఫార్మాట్లో చేసి రిలీజ్ చేయాలని కొన్ని అనుకున్నాము. అది 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. మరియు ముందుగా సరే ఈ నందమూరి ఫ్యామిలీస్కి ఒకటే కోరుకున్నది ఏంటంటే, ఈ సినిమా విజయవంతం చేసి విజయవంతంలో మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం. బాలయ్య గారి గురించి కొత్తగా చెప్పేది లేదు. కొన్ని దశాబ్దాల క్రితం, అంటే కొన్ని దశాబ్దాలు కాదు 2 దశాబ్దాల క్రితం, అప్పటికి ఇంకా చాలా చిన్నవాళ్ళం, సమరసింహారెడ్డి అనే ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ ఎప్పటి నుంచో వెయిటింగ్. వేరే చెన్నకేశవరెడ్డి రిలీజ్ అయినా కిక్ లేదు, నరసింహనాయుడు పసే లేదు, కానీ ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో నేనే కాదు మిగతా వాళ్ళు అనేది తెలుసు. సో దీన్ని 4K మన డాల్బీ అట్మాస్లోకి తీసుకురావటం, ఇప్పుడు ట్రైలర్ చూడటం, లైక్ గూస్ బంప్స్ ఫర్ ఆల్ ది ఫ్యాన్స్. ఓకే, వార్కి సిద్ధం అనేసి కొంతమంది ఏదో బయట ఇది అంటున్నారు. లెట్స్ అగైన్, ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాకే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రికార్డ్ని తుడిచిపెట్టాం. ఇప్పుడు కొత్తగా ఏమైనా రికార్డులు కావాలి అనుకునే వాళ్ళకి మేము చూపించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీడియా ప్రతినిధులకి మరియు మా బాబాయ్ నటసింహ నందమూరి బాలకృష్ణ యువసేన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, తుమ్మల చందు గారు ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. మార్చి 2న ఉట్టి నైజాంలో దాదాపు 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఆంధ్రాలో తెలియదు ఎన్ని థియేటర్స్, మోర్ దెన్ 250 థియేటర్స్. ఇంకా సమ్మసింహారెడ్డి గురించి కర్ణాటక, ఓ మొత్తం కర్ణాటక 50 స్క్రీన్స్, 50, అబ్బా సెన్సేషనే. మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద రికార్డ్, రిలీజ్లో ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. నైజాం ఏరియాలోనే 100 థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీయో ఇది. అప్పుడు 1999లో సంక్రాంతిలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి అంటే బాలకృష్ణనే, ఎందుకంటే ఇంతకుముందు ముద్దుల మావయ్య కానీ దాని తర్వాత పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్నీ బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలండి, ఫ్యాషన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి, చాలా ఇంటెన్స్గా చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు, అది ఓన్లీ ఎన్బికేనే, ఆయన వల్లే సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డ్యాన్స్ ఇవ్వండి, కొత్త డ్యాన్స్ క్రియేట్ చేసేటప్పుడు అది మన అందల ఆడబొమ్మ. ఇంకా ఇంకోటి రాబోయే ముద్దల
మామయ్య, బాబాయ్ నందమూరి నాయక, అద్భుతమైన సాంగ్స్. అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనక పట్టడం జరిగింది. బాబు మాకు మ్యూజిక్ ఇవ్వండి, మాకు మ్యూజిక్ ఇవ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మ, మనీష్ శర్మ, మనీష్ శర్మని తలుచుకున్నారు అని పేరుని. అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే, అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మర్ సమ్మరితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో, ఎస్ నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు, ఎన్నో రకాల సినిమాలు చేశారు, కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా దగ్గర మంచి హిట్ అయినాయి, అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమ్మర్ సింహారెడ్డి. అండ్ ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బి గోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి షాట్ని, ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి. తెర ముందు, స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కనువిందంగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి, వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు. గోపాల్ గారు, ఈ వేదిక నుంచి మీకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయినా అప్పుడు సమ్మసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్, దాంతా నరసింహన్నాయుడు, మన అంత లారీ డ్రైవర్ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, దాని తర్వాత సమ్మసింహారెడ్డి తర్వాత నరసింహన్నాయుడు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్. కానీ సమ్మసింహారెడ్డి ఒక ఆయనకు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది, స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే. ఆయన అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు, మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రైట్ అవ్వరా ఆ విధంగానే ఉండాలి. దానికి వి గోపాల్ గారు, ఆ రైటర్స్ అప్పుడు పచ్చూరి బ్రదర్స్ గారు, వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. మీరు చూసుకుంటే అందులో లారీ డైలాగ్ డైలాగ్ ఉంది, గుడివార రాయుడు, నా పేరు గుడివార రాయుడు అని విలన్ అంటాడు. నా పేరు గుడివార రాయుడు, నోటి తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే, ఈరోజు నిజంగా గుడివారలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ చెప్పక్కల గుడివాడ రౌడీ. సో వి గోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది. అలానే సమ్మసింహారెడ్డి డైలాగ్ రా, ఇప్పుడు మీరు చూస్తారు మీరు ముందు మార్చ్ సెకండ్న ఎలా పెళ్తుందో. ఈ జనరేషన్స్ వాళ్ళు కదా, ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళు కదా, మీరందరూ చూసి సినిమాని అల్లరించని చెప్పి, మీరు మీకు నచ్చుందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరందరూ సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ వీగోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అదేలాగానే నేను ఇక్కడ పిచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక మాట, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కి అందరికీ ధన్యవాదాలు సార్. ఒక్క మాట, సమరసింహారెడ్డి మూవీ ఇప్పటికి మీరు ఎన్నిసార్లు చూస్తుంటారు? 13 times, 14 times చూస్తుంటారు. సో అగైన్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ చూసిన అద్దరిపోయింది బాక్స్. అందులో ఒక ఫ్యాన్స్ అందరికి ఇష్టపడే ఒక డైలాగ్ అయితే చెప్పారు. సో ఆ డైలాగ్ మీ నోట్ నుండి వినాలని. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పాలి సార్. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చెప్తే వినాలి మాష. ఫస్ట్ మీరే చెప్పాలి, ఫస్ట్ మీరే చెప్పాలి. మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? అరే వీరరావు గారు, మీ ఊరికి వచ్చా, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, మేనరిజం కూడా చూపించండి. ఏది మేనరిజం కూడా చూపించండి సార్, ఎక్స్‌ప్రెషన్స్ ఉంటేనే బాగుండు సార్. ఒక్కసారి ఒక్కసారి చూపించండి. ఏది? అదే అదే. అరే వీరరావు గారు, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, అంతే.
ఓకే థ్యాంక్ యూ సార్. సమరసింహారెడ్డి బ్రేక్ చేయడం జరిగింది. అలాంటి సినిమా 4K వస్తుందంటే నందమూరి అభిమానులందరం పండగ చేసుకుంటున్నాం. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం. March 2 మనందరి ముందుకు 4K రిలీజ్ అవబోతోంది. అందరూ చూసి సినిమాని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఇంటికి వచ్చిన పాత్రికేయులకు మరి ముఖ్య అతిథి సార్కి నమస్కారాలు తెలుపుతూ, బాలయ్య గారు ఫ్యాన్స్ 25 సంవత్సరాల కింద ఏ విధంగా దీన్ని ఇండస్ట్రీ చేశారో, ఏ విధంగా దీన్ని అయితే ఇండస్ట్రీ చేశారో మళ్ళీ రీలీజ్లో కూడా దీన్ని ఇండస్ట్రీ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ను, నందమూరి ఫ్యాన్స్ను కోరుకుంటూ సార్.